గుడ్ ఈవినింగ్, విశాఖ వాజి న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజి హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో రౌడీ షీటర్లపై పెరిగిన పోలీసుల నిఘ. భూ కబ్జాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామన్న సిపి. యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలన్న జిల్లా కలెక్టర్. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ మల్లికార్జున. భక్తి ముసుగులో మైనర్ బాలికపై అఘాయిత్యం చేయడం దారుణమంటూ నిరసన తెలిపిన ఏపీ మహిళా సమాఖ్య. తోపులాట నేపథ్యంలో నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డిటైల్స్ చూద్దాం. వైజాగ్ నగరంలో రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా పెరిగింది. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగర పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్హెచ్ఓ స్థాయిలో కౌన్సిలింగ్ జరుగుతున్నప్పటికీ రౌడీ షీటర్లో ఎలాంటి మార్పు కనిపించని పరిస్థితి. దీంతో సీపీ త్రివిక్రమవర్మ రంగంలోకి దిగారు. రౌడీ షీటర్లను గాడిలో పెట్టేందుకు గాను సీపీ నడుం బిగించారు. ఏకకాలంలో పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లకు సీపీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో సీపీ రంగంలోకి దిగడంతో చాలా మంది రౌడీలు బెంగళూరు, ముంబై నగరాలకు పరారయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, కిడ్నాపుల పైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సిపి త్రివిక్రమవర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విశాఖలో 280 మంది ఏ కేటగిరీ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామంటూ తెలిపారు. రౌడీ షీటర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చామని, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం రోజు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. బెయిల్పై బయటకు వచ్చిన వారు మళ్లీ నేరాలకు పాల్పడితే బెయిల్ క్యాన్సిల్ చేసేలా చూస్తామంటూ సిపి హెచ్చరించారు. తర్వాత సస్పెక్ట్ షీటర్స్ దగ్గర దగ్గర 280 మెంబర్స్ని అరౌండ్ 280-300 మెంబర్ల మధ్యలో ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి సండే కూడా మనం పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఈరోజు కూడా వీళ్ళపైన వీళ్ళందరినీ కూడా పర్సనల్గా సిపి లెవెల్లో వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్లకు బేసిక్గా రిపీటెడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళ కేసెస్ అన్ని కూడా రివ్యూ చేసి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బెయిల్ పైన ఉన్నారో బెయిల్ని క్యాన్సిల్ చేసే ప్రపోజల్స్, ఇఫ్ దే గట్ ఇంటెలిజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ పెట్టి ఇన్సిడెంట్స్ ఆల్సో. తర్వాత కంటిన్యూస్ కేసెస్ ఉన్న వారిపైన ఎక్స్టెండ్మెంట్ ప్రపోజల్స్. తర్వాత నేరాలు తిరిగి ప్రవర్తిస్తుంటే, పాల్పడుతుంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి కంటిన్యూస్గా వాళ్ళని జైల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఆల్రెడీ మనం చూస్తున్నాము, ప్రతి సండే పోలీస్ స్టేషన్లో పిలిచి వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈరోజు వీళ్ళందరినీ కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తిరిగి ఇటువంటి నేరాలు పాల్పడితే మాత్రం వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ స్టెప్స్ అగేన్స్ట్ దెమ్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్చీఫ్. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, నైట్ ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనము రౌడీ షీటర్స్ చెక్ చేయడం, తర్వాత సస్పెక్ట్ షీటర్స్ని వెరిఫై చేయడం, స్ట్రేంజర్స్ ఉంటే రాత్రి 2 నుంచి 4 గంటలకు తిరుగుతున్న ఎవరైనా ఉంటే వాళ్ళపైన పికప్ చేసి వెరిఫై చేయడం, వాళ్ళ అన్నెసెసరీ మూమెంట్ ఉంటే, మోటార్ సైకిల్స్లో అనవసరంగా తిరుగుతున్నారంటే రాత్రిపూట మోటార్ సైకిల్స్ అందరూ కూడా సీజ్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం వీళ్ళందరూ కూడా కంట్రోల్లోకి రావడం జరిగింది. క్రైమ్ కూడా కొద్దిగా తగ్గింది. బట్ నిన్నటి మన ఒక ఇన్సిడెంట్, ఒక సీరియస్ ఇన్సిడెంట్ అది తప్పిస్తే మిగతా అన్ని కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనకు రిపోర్ట్ అవుతున్నాయి. దే ఆర్ మోస్ట్లీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్, మా కంట్రోల్లోనే ఉంది. రౌడీ షీటర్స్ అందరూ కూడా అదుపులో ఇచ్చినాం మేము. వాళ్ళు ఎక్కడ ఇంకా అతిక్రమిస్తారో అని చెప్పి ఒకసారి వాళ్ళందరినీ కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని చాలా క్లోజ్గా వాచ్ పెడుతున్నాం. నిన్న 2-3 చిన్న సంఘటనలు జరిగినాయి, మీరందరూ అడుగుతారు. అవి కూడా డ్రంక్ అండ్ బాల్ కండిషన్స్లో జరిగినాయి. డ్రంక్ అండ్ బాల్ అవి ప్రతి సిటీలో కూడా ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న డ్రంక్ అండ్ బాల్స్ రాత్రిపూట జరుగుతూనే ఉంటాయి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంతే తప్పిస్తే దాన్ని ఎస్కలేట్ చేసి ఇది రౌడీ షీటర్ కాబట్టి జరుగుతుంది అన్నది కాదు. డ్రంకన్ బాల్ ఆ చిన్న గొడవ జరిగిందంటే సెక్షన్స్ కూడా అదేవిధంగా ఉంటాయి. సో వీళ్ళు నేర ప్రవృత్తికి చేంజ్ కమ్మని చెప్పి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు సత్ప్రవర్తన కల్పిస్తే అబో ఏజ్ ఉన్న వాళ్ళని ఒక కమిటీ వేసి, మా ఇంటర్నల్ కమిటీ వేసి దాంట్లో డీసీపీ, తర్వాత క్రైమ్ డీసీపీ, ఏడీసీపీ, ఎస్బీ ఒక డీసీపీని పెట్టి వాళ్ళని సత్ప్రవర్తన ఉంటే కమిటీ ద్వారా వాళ్ళని షీట్స్ కూడా రిమూవ్ చేస్తామని.
పోలీసులు చెప్పే వరకు తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లుగా తెలియదంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఈ వ్యవహారంపై నేడు లాసన్స్ బే కాలనీలో ఎంపీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 12న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని, కిడ్నాపర్లు మా కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారని అన్నారు. 3 రోజులు రెక్కి నిర్వహించి కిడ్నాప్ చేశారని, హేమంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్పారని చెప్పారు. ఏటూ రాజేష్ పై 40కి పైగా కేసులు ఉన్నాయి. అయితే హేమంత్తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. విశాఖలో రక్షణ లేదని కొందరు అనటం సరికాదని, కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారంటూ కితాబిచ్చారు. దీనివల్ల కిడ్నాపర్లు ఇంట్లో ప్రవేశించిన నాటి నుంచి బయటకు వెళ్లే వరకు అన్ని బయటకు వస్తాయని, ఎర్రగంగిరెడ్డితో తనకు లావాదేవీలు ఉన్నాయంటం బాధాకరమని ఆరోపించారు. జీవి గారిని కానీ వాళ్ళని కానీ చిత్రహింసలు గురి చేసి ఆల్మోస్ట్ ఇంకా చావు దగ్గరికి వెళ్ళి వచ్చారు వాళ్ళు. వాళ్ళు చాలా భయభ్రాంతులు అయిపోయి ఒళ్ళంతా దెబ్బలు తగిలి నానా యాతన పడి అడవులు దింపేశాడు. అక్కడ అడవులు దింపితే గంట పాటు నడిచి వచ్చి నీరెస్ట్ రోడ్డుకి చేరుకోవాల్సిన పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మీడియాలో వస్తున్న వార్తలు కథనాలు ఇంకా దీని వెనకాల ఏదైనా కోణం ఉందా లేకపోతే ఇంకోటి ఉందని రాయటం చాలా బాధాకరం. ఎందుకంటే దీని వెనకాల ఏదైనా ఉంటే అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం. ఎందుకంటే దీని వెనకాల రియల్ ఎస్టేట్ కోణం ఉంటే గతంలో 2 కిడ్నాప్లు చేశాడు, దాని వెనకాల ఏ కోణం ఉంది? లేకపోతే అతను గతంలో ఒక మర్డర్ చేశాడు, ఒక రేప్ చేశాడు, తర్వాత 12 కేసులు అతని మీద ఉన్నాయి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఏటూ ఉన్నాడో ఏటూ మీద 45 కేసులు ఉన్నాయి. ఈడు రౌడీ షీటర్, ఆడు రౌడీ షీటర్, పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు జైల్లో ఒక టార్గెట్, ఒక పెద్దవాళ్ళు పట్టుకోవాలి ఈసారి వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలి అనే ఒక టార్గెట్ పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు ప్లాన్ వేసుకుని రుషికొండలో ఏదైతే మా హౌస్ ఉందో అది ఐసోలేటెడ్గా ఉండటం, అక్కడ ఎవరో కూడా గమనించరని ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరే ఉన్నారని ముందు రెక్కీ నిర్వహించి, గత 3 రోజుల ముందు నుంచి కూడా ఆ రెక్కీ నిర్వహించి ఎవరో లేని సమయంలో వాళ్ళు గోడ దూకి వెనకాల నుంచి ఒక హైటెక్ గోడ అయినా సరే ఏ విధంగా మరి వెళ్ళారో లోపల నాకు తెలీదు, ఆ విధంగా లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు చేయటం జరిగింది. ఇదంతా కూడా దయచేసి మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా. దీని వెనకాల ఈ అంటే ఎవరెవరో లేరు. దీని వెనకాల సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవన్నీ మాట్లాడటం ఏ తప్పు? కేవలం హేమంత్ అనే వ్యక్తి మా దగ్గర ఉద్యోగం చేయలేదు, మాకు దగ్గర కారు డ్రైవర్ కాదు, మా ఆఫీస్ కిప్టు రాలేదు, మాకు అతనికి ఏ విధంగా సంబంధం లేదు. మా వెనకాల ఆఫీస్కి ఎంతమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మాతో వ్యాపారంలో ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ఎప్పుడన్నా చేసేయడం అంటే అతనికి రాజకీయ కక్షలు కానీ వ్యాపార కక్షలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఏ విధమైన లావాదేవీలు అతనికి మాకు లేవు. అతని ఫోన్ గత 5 సంవత్సరాల నుంచి నా ఫోన్ రికార్డు నా నెంబర్లో మీరు ట్రాక్ తీసుకోండి. ఇప్పుడు నిన్నంతా కూడా మళ్ళీ కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు, అంటే దీనికన్నా ముందు విశాఖపట్నంలో రక్షణ లేదనే కార్యక్రమం. విశాఖపట్నంలో రక్షణ లేదు. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ విషయం చాలా బాగా పనిచేసి 2 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకోవడం చేసింది. రక్షణ లేదంటే ఇక్కడ అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు లేవు, ఎవరికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ అందరూ కూడా. ఇప్పుడు కిడ్నాప్లు అనేది లేకపోతే మర్డర్లు అనేది లేకపోతే నేరాలు అనేది జరుగుతూ ఉంటాయి. అది ప్రతి గవర్నమెంట్లో జరుగుతాయి, అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగినాయి, ఇప్పుడు ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో సెంటర్లో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడైనా జరుగుతాయి, జరగకుండా ఉండవు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వాహన శ్రేణినే పేల్చేశారు నక్సలైట్లు. అంటే అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారిని నడక ఎమ్మెల్యే గారిని చంపేశారు ఆయన ప్రభుత్వంలోనే. అంటే ఇంకా ఈ నేరాలు అనేవి సాధారణంగా జరుగుతూనే పోలీసు వ్యవస్థ అవసరం లేక అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ గత 9 సంవత్సరాల కాలంలో ఎన్నో మత కలహాలని ఎన్నో మంచి పనులు చేశారు, ఆర్టికల్ 370 లాంటి రద్దు చేశారు, లేకపోతే త్రిబుల్ తలాక్ బిల్లులు పెట్టారు, ఇవన్నీ మంచి పనులు చేశారు. అలా కొన్ని కొన్ని నేరాలు ఢిల్లీలో మత ఘర్షణలు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి జరగడం అనేది కామన్ జరుగుతూ ఉంటాయి. కామన్ అంటే మీన్స్ మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎన్నో బిల్డింగ్లు కట్టాను విశాఖపట్నంలో, ఎన్నో మంచి మంచి బిల్డింగ్లు కట్టి కొన్ని వేల నిర్మాణాలు చేశాను, వేల అపార్ట్మెంట్లు కట్టాను. ఈ ఒక్క కన్జ్యూమర్ కేసు కూడా నా మీద ఎంతవరకు లేదు, ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ కూడా నా మీద లేదు. ఈ క్రమంలో నన్ను ఎందుకు ఎంత బాగా చేస్తుంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఎంపీని కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను వ్యాపారం అనేది అక్కడ చేస్తాను, రాజకీయాలుగా ఈ ప్రజల సేవ కోసం ఇక్కడ ఉంటానని చెప్పడం జరిగింది తప్ప అంతేగాని ఇక్కడేదో ప్రభుత్వం నుంచి నాకు ఇక్కడ నాకు మద్దతు లేదు కాబట్టి నేను పారిపోతున్నాను, వ్యాపారాలకు అనుకూలంగా లేదని పారిపోతున్నాను అనేది అవాస్తవం. ఎందుకంటే ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి నంబర్1లో ఉంది, ఇక్కడ నంబర్1లో వస్తూ ఉంది మంది అంచేత అది కూడా పూర్తిగా అవాస్తవం. మొన్న కూడా నన్ను TV9 రా ఈయన అడిగినప్పుడు కూడా ఒకటే చెప్పాను, అవును సార్ నేను వ్యాపారాన్ని నేను ఇక్కడ చేయాలని అనుకోవట్లేదు బికాజ్ ఆఫ్, ఎందుకంటే నేను పొలిటీషియన్గా ఉన్నాను కాబట్టి దాన్ని అన్నీ కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. నేను ఏ పని చేసినా దాని మీద ఏదో ఒకటి దాని మీద బుర్రగల్లి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ MEVCD మధుర వాళ్ళు చేసాం 1450 ఫ్లాట్లు, ఎంతో 1450 ఫ్యామిలీలు ఎంతో సుఖ సంతోషంతో బతుకుతూ ఉన్నారు. అభివృద్ధి వస్తుంది, దానివల్ల ఎంతమంది బతుకుతున్నారు, కార్మికులు బతుకుతున్నారు, ఎంతమంది మెటీరియల్స్ కొంటా ఉన్నాం, ఎంతోమంది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇటువంటి వాళ్ళని చెప్పేసి మనం ఇబ్బంది పెట్టేయాలనుకుంటే
సో కొన్ని 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 ప్రాపర్టీస్లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రాపర్టీలు చేసినా సాధారణంగా ఇదొక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటాం. అలాగని మేము ఎవరో కొట్టినట్టుగా మా మీద ఏమీ దాఖలాలేవు, తిట్టినట్టు దాఖలాలేవు, ఎవరిని మీరు దౌర్జన్యం చేసినట్టు ఎక్కడా లేవు, ఏమీ లేకుండా ఎందుకు వచ్చినాయి ఇలా చేస్తున్నారని మనసు మనస్తాపం చెంది కేవలం ఒక మనస్తాపంతో ఇక్కడ బిజినెస్ చేయటం వల్ల నా మీద బురద జల్లుతున్నారు అనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలు కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ లీడర్లు కానీ ఇటువంటి వాళ్ళు ఇలా చేసే ఆరోపణల వలన ఎందుకు నా వలన నా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏ విధమైన ఒక ఎంపీ ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెడ్డ పేరు రాకూడదని వీళ్ళు మాట్లాడి మాటల వల్ల నేనే కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యానని కాదు, మాట్లాడి మాటల వలన అపార్థం చేసుకునేదని అనుకుంటారనే ఉద్దేశంతో నేను కేవలం బిజినెస్ని అక్కడ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడాను. నేను ఇవాళ బిజినెస్లో నాతో పాటు నేను ఇవాళ ఒక రోల్ మోడల్గా బిల్డర్ ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ మండిపడ్డారు. వరాహ యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతదేశం లౌకికవాద దేశమని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మతోన్మాద శక్తులు పొరగలిపే విధంగా ఉందంటూ విరుచుకుపడ్డారు. భారతదేశంలో ముస్లింలు ఎంతో శాంతియుతంగా ఉండడానికి కారణం హిందువేనన్న వాదన తప్పని వివరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని ఖండించారు. యావత్ ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా జనసేనాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నిర్వహిస్తున్నారు అది మనందరూ తెలుసు. దాంట్లో భాగంగా ముస్లిం ప్రతినిధులతో ముస్లిం సమాజంతో ఆయన జనవాణి కార్యక్రమం నన్ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన ఆయన పార్టీ తాలూకా అయితే వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఒకటి ఏంటంటే నిన్న ఆయన ముస్లింస్తో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. అది యాజ్ అ ముస్లింగా నాకు చాలా బాధ కలిగించింది. అలాగే ఆ కాకినాడ ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో కూడా చాలామంది నాకు ఫోన్ చేసి ముస్లింస్ కూడా ఏంటి సార్ ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు అని చెప్పేసి, అసలు ఇంకా అవగాహన ఉందా అసలు ఏంటి అని చెప్పేసి ఆయన ఏం చెప్పారండి. అసలు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే అసలు ముస్లింలు భారతదేశంలో ప్రశాంతంగా ఉంటున్నారంటే మేము అంటే హిందువులు మేము కామ్గా ఉన్నాము అని చెప్పడం వెనకాతల అసలు పరమార్థం ఏంటి. మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతున్నాను. ఆయన చెప్పింది ఏంటి, ముస్లింలు భారతదేశంలో బతుకుతున్నారంటే కేవలం హిందువులు మంచితనం వల్ల. అంటే దాని అర్థం ఏంటి, అసలు అసలు పాకిస్తాన్లో పాకిస్తాన్ లాంటి దేశంలో అంటే ఆయన చెప్పింది నేను కోట్ చేస్తున్నాను, పాకిస్తాన్ లాంటి దేశంలో హిందువులు భయం భయంగా బతుకుతున్నారు కానీ ఇండియాలో ముస్లింలు ఇంత ప్రశాంతంగా బతుకుతున్నారంటే మేము హిందువులు అంతా కామ్గా ఉండడం వల్లే కదా, మా సభ్యత వల్లే కదా అని ఆయన చెప్పడం దాని వెంటాట్ల పరమార్థం ఏంటి. అంటే ముస్లింలను భయపెడదాం అనుకుంటున్నారా మీరు? అసలు పాకిస్తాన్ అంటే అది ఒక మతపరమైన దేశం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అది. అంటే వాళ్ళు ఇస్లాం మతం తాలూకు ఆలోచనతో ఒక మతమైన దేశం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ భారతదేశం ఏంటి, అది హిందూ దేశం కాదు. ఈ భారతదేశం డెమోక్రాటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశంలో సెక్యులర్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయనకి నచ్చినట్టు ఒక ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఏ మతమైనా పాటించి ప్రశాంతంగా కలిసిమెలిసి భారతదేశంలో అందరూ ఉంటున్నాం. ఇప్పుడు వచ్చేసి ఆయన వ్యాఖ్యలు చేయడం అంటే అది ఒక పవన్ కళ్యాణ్ చేస్తే తప్పలేదు. ఆయన ఒక పార్టీ జనసేన అనే పార్టీ స్థాపించి ఆ పార్టీ తాలూకు ఆలోచనతో అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదని పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత అన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని అనిత మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు ఘోరంగా జరుగుతున్నాయని ఆరోపించారు. 10 రోజుల్లో 10 దారుణ సంఘటనలు జరిగాయని తెలిపారు. ఏపీసీఐడీ చీఫ్ సంజయ్ మాటలు దారుణంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. హత్యాచార సంఘటనలు మార్గదర్శక ఖాతాదారులతో పోల్చడం దారుణంగా పేర్కొన్నారు. మైనర్ బాలిక కేక్ చాక్లెట్ కోసం లొంగిపోతుందంటూ మాట్లాడడం నీచ
సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆడపిల్లల మీద ఇదేనా గౌరవం, సంజయ్కి మైనర్ బాలికపై గౌరవం లేదా అంటూ ఆరోపించారు. హత్యచర బాధితురాలతో పోల్చడం జుక్తిపాకంగా ఉందని ఆరోపించారు. ఇలాంటి అధికారులు ఉండటం వల్లే 52,000 దాడులు కాదు 6,000 దాడులు కూడా జరుగుతాయని అన్నారు. రోజు రోజుకి అర్థమయ్యే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. 8 రోజులుగా సుమారుగా నరకాన్ని చూసి ఒక యాసిడ్ దాడిలో ఎవరు వచ్చాడో తెలియదు, ఎందుకు యాసిడ్ పోసాడో తెలియదు, రాత్రి 10 గంటల టైంలో తన బిడ్డను పోషించుకునే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగం చేస్తున్న ఒక నర్సుని అతి కిరాతకంగా యాసిడ్ పోసి చంపేస్తే ఈరోజు ఆ మనిషి 8 రోజులుగా ఎంతో ఆవేదన పడి అతి క్రూరమైన చావుని ఫ్రాన్స్కా అమ్మాయి పేరు కూడా ఏలూరులోని అమ్మాయి నిన్న నైట్ కనుమేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు సుమారుగా ఈ 10 రోజుల కాలంలో రోజుకొక సంఘటన జరిగింది. యాజ్ పర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే సుమారుగా 52,587 సంఘటనలు మహిళలకి వ్యతిరేకంగా, మహిళల మీద అఘాయిత్యాల రూపంలో కానీ, మహిళల మీద హత్యల రూపంలో కానీ, మహిళల హెరాస్మెంట్ రూపంలో కానీ సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో 52,587 అఘాయిత్యాలు జరిగినాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చెప్పినా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు కూడా కనిపించని రాష్ట్ర గవర్నమెంట్, ముఖ్యంగా బట నొక్కుతున్నారు అని చెప్పి ఆడబిడ్డల పీక నొక్కుతున్న ఒక దుర్మార్గపుకు సైకో జగన్మోహన్ రెడ్డి ఇవన్నైతే ఈరోజు పోలీసు వ్యవస్థలు కూడా మేము తప్పపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతుంటే అఘాయిత్యాల మీద మీరు దృష్టి పెట్టండి అంటే అత్యాచారం జరిగిన దానికి 5 లక్షల రూపాయలు ఇస్తాము, ప్రాణం పోతే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మానాలకో ఖరీదు ప్రాణాలకో ఖరీదు వెనకట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు చూసుకున్న వాళ్ళు జరిగిన సంఘటనని మర్చిపోతారని చెప్పి భ్రమపడి ఈరోజు ఎంతో మంది కుటుంబాల తాలూకు ఉసురు తీసుకుంటున్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఎందుకంటే నేను ఈరోజు పదవి ఉపయోగించాల్సి వస్తుంది, లాస్ట్ 10 రోజుల్లో 10 సంఘటనలు జరిగినాయి. హనుమాయమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక హనుమాయమ్మని అతి కిరాతకంగా తోకలు పెట్టి తొక్కించి, ముందు తొక్కించి వెనక్కి రప్పించి మళ్ళీ ఆ పొట్టలోని ఆ నాగిలి పెట్టి చంపి చీల్చి చంపేటంత క్రూరత్వంగా చంపిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ తర్వాత నెల్లూరులో మైనర్ బాలిక తాలూకా ఒక అత్యాచారం, సామూహిక అత్యాచారం, అదేవిధంగా నెక్స్ట్ అమర్నాథ్ గౌడ్ అనే ఒక 15 సంవత్సరాల అబ్బాయిని సజీవ దహనం చేయటం, ఎందుకు అది కూడా ఏంటంటే వాళ్ళ అక్కని వాడు వేధిస్తున్నాడు వేధిస్తున్నాడని చెప్పి వాడు తల్లిదండ్రులకు చెప్పిన పాపానికి అతి కిరాతకంగా ఒక చిన్న పిల్లోడిని, 15 సంవత్సరాల పిల్లోడిని అతి కిరాతకంగా సజీవ దహనం చేయటం, ఎక్కడ అనుమానం వచ్చి తాడిపత్రులను పడుకున్న భార్యాభర్తల మీద పెట్రోల్ పోసి అంటిస్తే వాళ్ళు కూడా చనిపోవడం, ఇక్కడ యాసిడ్ దాడులు, ఇక్కడ వైజాగ్ లో చూస్తే స్వామీజీ తాలూకు అకృత్యాలు, ఇవన్నీ ఓనాలుగా చూస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఈరోజు? యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. నేడు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, యోగా వలన మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారని, ఈ కార్యక్రమం బుధవారం 9వ సంవత్సరం దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నందుకు గర్వకారణంగా ఉందని అన్నారు. Thank you.
మనకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు సో యోగా సంబంధించి దీని ప్రాముఖ్యత గురించి విశ్వవేదికన ఆయన చేసిన కృషి వలన అలాగే ఈరోజు మనం ఒక వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ యోగా డేని మనం ఈరోజు సాధించుకోవడము అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా యోగా యొక్క ఇంపార్టెన్స్ అది ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మీద చర్చ జరుగుతుందంటే ఖచ్చితంగా అది ఈరోజు మన ప్రాచీన భారతదేశపు అలాగే మన అప్పుడు ప్రాచీన గురువులు కావచ్చు వీళ్ళందరూ అవలంబించిన యోగా విధానము అలాగే వాళ్ళు నేర్పిన ఎన్నో మెలకువలు ఈరోజు ప్రపంచ వేదికన ఎంతో పేరు పేరుగాంచి అందరికీ ఆరోగ్యం పంచుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యత అలాగే విశిష్టత మరొకసారి మనము తెలిపి మన దేశం యొక్క సంస్కృతిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను స్పెషలీ ఈ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా ఏదైతే మనము మన ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామో ఇవన్నీ కూడా మనకి దైనందిన చర్యలో ప్రతిరోజు కూడా భాగం కావాలి అప్పుడే ఖచ్చితంగా దీని యొక్క ఫలాలు ప్రతి వ్యక్తి కూడా పొందగలరు అని నేను ఆశిస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన జీవన శైలిలో ఒక పార్ట్గా యోగా అన్నది ఉంటే మనం ప్రతిదాన్ని కూడా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ప్రతిదీ మనం చేసుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఈ యోగా ఉండటం వల్ల మన ఆరోగ్యం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మన జీవన శైలిలో ఒక పార్ట్గా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఆచరిస్తూ మన మానసిక ఒత్తిడి నుంచి నిరాశ నిస్పృహల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా వైపు అడుగులు వేయాలని తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వచ్చే నెల 2వ తేదీన జరుగుతున్న గిరి ప్రదక్షిణ నిర్వహణ ఏర్పాట్లను భక్తులను ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా భక్తులకు అన్ని సౌకర్యాలను అందించే విధంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని చెప్పారు. అటు జిల్లా పోలీసు యంత్రాంగంతోనూ దేవస్థాన సిబ్బందితోనూ జిల్లా అధికారి యంత్రాంగంతోనూ సమన్వయంతో ఏర్పాట్లను చేస్తున్నట్లుగా తెలిపారు. అంబులెన్సు మరుగుదొడ్ల ఏర్పాట్లు త్రాగునీరు ప్రసాద పంపిణీ ఎక్కడికెక్కడ వైద్య సేవలను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమావేశంతో పోలీస్ కమిషనర్ త్రివిక్ర వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు జరుగుతుంది. భక్తులు తిరిగిన తర్వాత అక్కడ
అక్కడ ఏమైనా ఉంటే అరెస్ట్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ అదే స్టార్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, దీని అలాగే మొబైల్ టాయిలెట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకోవాటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అలాగే మొబైల్ టాయిలెట్స్ ఈ రెండు కూడా టోటల్గా సిఎంసీ ఆధ్వర్యంలోనే వాళ్ళే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి తొలి భావన నుంచి అప్ టు ఈ జస్ట్ అంటే ఈ తక్కువ డిస్టెన్స్ ఈ బడిలో మాత్రం ఐ థింక్ సింహాచలం టెంపుల్ వాళ్ళు అక్కడ డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ బట్టలు మీ కావచ్చు ఇవి మెయింటైన్ చేస్తారు. బట్ అక్కడ టాయిలెట్ మళ్ళీ జిఎంసీ చేస్తాను కదా. సో అందులో మంచి వినిపించేద్దాం అపాయింట్మెంట్ అది కూడా తెలియజేద్దాం అనుకుంటున్నా. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కళలు ఎంతగానో దోహదపడతాయని, వాటిలో ప్రముఖమైనది పాట అని సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు గూడు సీతామహాలక్ష్మి అన్నారు. ప్రముఖ ప్రజా గాయకుడు పందిరి రాము సంకలనం చేసిన ప్రజా పాటల పందిరి అనే పుస్తకాన్ని నేడు జగదంబ సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై అవగాహన, చైతన్యం, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఘనత ఒక పాటలకే దక్కుతుందని, అలాంటి పాటను రాయడంలో రాము ప్రతిభ విశేషమైనదని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రధాన వక్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షులు అజయ్ శర్మ, సిఐటియు నాయకులు ఆర్కేఎస్పి కుమార్, ప్రజా గాయకులు పందిరి రాము తదితరులు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పందిరి రాము ఆయన ప్రజా కళాకారుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు, సహజ కళాకారుడు. ఆయన పుస్తకం చూడకుండానే పాటలని ఆలవోకగా పాడగలిగిన శక్తి సామర్థ్యాలున్న, సృజనాత్మకత కలిగిన గొప్ప కళాకారుడు ఆయన, గాయకుడు. ఆయన సంకలనం చేసిన ఈ ప్రజా పాటల పందిరి అనే పుస్తకాన్ని ఆవిష్కరణ సభలో నేను ఇవాళ ప్రధాన వక్తగా పాల్గొనడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ప్రజల కోసం కళ అనేది నేను కూడా నమ్ముతాను. ఆ కళ అనేది ప్రజల చైతన్యం తీసుకురావటానికి, ఈ సమాజంలో ఉన్న అసమానతలు కానీ, హింస కానీ, దోపిడీ కానీ లేని ఒక నూతన ప్రజాస్వామిక సమాజాన్ని, ఒక మానవీయ సమాజాన్ని, వర్గం లేని, కులం లేని, ఒక హెచ్చు తగ్గులు లేని ఒక నూతన సమసమాజాన్ని ఆవిష్కరింపజేయాలనే తపనతోటి ఈ భారతదేశంలో జరుగుతున్న అనేక సాంస్కృతిక పోరాటాలు, విప్లవాల్లో ఈ పాటకి చాలా ప్రాధాన్యత ఉందండి. ఆ పాట అనేది సమాజ హితం కోసమే, సమాజ మార్పు కోసమే, నూతన సమాజ ఆవిష్కరణ కోసమే. కాబట్టి అలాంటి నిబద్ధత కలిగిన, అలాంటి ఆశయానికి అంకితమైన పందిరి రాము లాంటి కళాకారుడి సంకలనం చేసిన ఈ పుస్తకానికి నేను ఆవిష్కరణకు రావటం, మాట్లాడగలవటం నేను సంతోషంగా భావిస్తున్నాను. రాము గారు మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ప్రతి మీటింగ్కి గత 2 దశాబ్దాలుగా వస్తూనే ఉన్నారు. చదువులమ్మ సావిత్రిబాయి పూలే మీద, మహనీయులు జ్యోతిరావు పూలే మీద, అంబేద్కర్ మీద. విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో భక్తి ముసుగులో పూర్ణానంద స్వామీజీ మైనర్ బాలికపై గత 2 సంవత్సరాలుగా హత్యాదండకు పాల్పడుతూ శారీరకంగా చిత్రహింసలు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి మహిళా, యువజన, విద్యార్థి, దళిత హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఆశ్రమం దగ్గర నిరసన చేపట్టడం జరిగింది. మీడియాతో ఏపీ మహిళా సమాఖ్య అత్తిల్లి విమల, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వై రాంబాబు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి జి రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో కూడా ఇదే ఆశ్రమం ఆరోపణలు వస్తే దానిపై సమగ్ర విచారణ జరపకపోవడం వలన పూర్ణానంద స్వామీజీ మరో లైంగిక అఘాత్యానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాల్లో ఇటువంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నా దోషులను కఠినంగా శిక్షించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయంటూ ఈ సందర్భంగా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతో పోరాటి సాధించుకున్న మహిళా చట్టాలన్నీ పలుకుబడి కలిగినటువంటి వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయంటూ ఆరోపించారు.
ముసుగులో ఆశ్రమాల్లో బాబాలు అమ్మాయిలపై లైంగిక వేధింపులు పాల్పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖ నగరంలో ఇక్కడ వెంకోజ్ పాలెంలో ఆ పూర్ణానంద స్వామీజీ ఒక 2 సంవత్సరాలుగా 13 ఏళ్ల మైనర్ బాలికపై కాళ్ళకు గొలుసులు కట్టి అత్యాచారం చేస్తున్నటువంటి ఘటన చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి అనేక చిత్రహింసలకు గురైంది. మానసికంగా శారీరకంగా కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టకుండా కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఆమెపై పైశాచికంగా దాడి చేసినటువంటి ఘటన అమ్మాయి చెప్తూ ఉంటే ప్రతి ఒక్క మహిళ కూడా కంటతడి పెట్టుకునే పరిస్థితి మనం చూసింది. చాలా తప్పించుకొని విజయవాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో డేరా బాబా చేసినట్టు పరిస్థితి, నిత్యానంద స్వామీజీ ఇవన్నీ కూడా స్వామీజీలు పాస్టర్లు ఇవన్నీ కూడా భక్తి పేరు చెప్పి తీసుకొచ్చి ఈ రకంగా వికృత చేష్టలు చేస్తున్నారు. ఈరోజు చట్టం తన పని చేసుకుపోతుందని చెప్తున్నారు. ఎక్కడైనా అడుగుతున్న చట్టాలన్నీ కూడా డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నాయి. ఈ మైనర్ బాలిక కాబట్టి స్వామి మీద పోక్సో చట్టం పెట్టాలి, అలాగే 376 పెట్టాలి, కఠినంగా గా శిక్షించాలి, కేసు త్వరిత ఘటన పూర్తి చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. నిర్భయ ఘటన జరిగినప్పుడు చెప్పారు దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, కేసులు త్వరిత ఘటన పూర్తయిన నేరస్తులు శిక్షిస్తామని చెప్తున్నారు. ఎక్కడ శిక్షిస్తానని చెప్పేసి మహిళా సంఘం మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పటికైనా దీని మీద పూర్తి విచారణ జరిపించండి, మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి ఆశ్రమం వెనకతల ప్రతి బాబాల వెనకతల కూడా రాజకీయ నాయకుడు అండదండలు ఉండబట్టి ఈ రోజు బాబాలందరూ కూడా పెట్టైపోతున్నారు, రెచ్చిపోతున్నారు. ముక్కు పచ్చరా అనేటువంటి మైనర్ బాలికి పెట్టినటువంటి అత్యాచారాలకు తెగబడుతున్నారు. కాబట్టి చట్టాన్ని పూర్తిగా పటిష్టంగా అమలు చేయాలి. పూర్ణానంద స్వామీజీని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మహిళా ప్రజా సంఘాలుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదిలా ఉండగా నిరసనలో ప్రజా సంఘాల నాయకులకు పోలీసులకు తోపులాటలో వాగ్వాదం జరగగా 7 జిల్లా నాయకులను అరెస్ట్ చేసి ఎంపీపీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా నాయకులు కె వనజాక్సి, పి పద్మ, ఏఎస్ఎఫ్ఐ, డిహెచ్పిఎస్ నాయకులు, బి రాము కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో రౌడీ షీటర్లపై పెరిగిన పోలీసుల నిఘ భూ కబ్జాలు చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్న రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామన్న సిపి. యోగా ప్రతి ఒక్కరి నిత్య దినచర్యలో భాగం కావాలన్న జిల్లా కలెక్టర్, 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ మల్లికార్జున.
భక్తి ముసుగులో మైనర్ బాలికపై అఘాయిత్యం చేయడం దారుణమంటూ నిరసన తెలిపిన ఏపీ మహిళా సమాఖ్య తోపులర నేపథ్యంలో నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.